కార్తీక్ లేవరా ఏంటమ్మా ఏయ్ లేవరా టైం అవుతుంది లేవరా పోమ్మా ఏయ్ కార్తీక్ లేవరా మీ నాన్న ఊరికి వెళ్తున్నారు ఆయన బస్ స్టాండ్ లో వదిలరారా ఆయన నడిచి వెళ్ళమని చెప్పమ్మా రేయ్ నా మాట వినరా లేవరా ఏంటే విడిక లేవలదా అదేం లేదండి రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు లేదు నాన్న రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు పార్టీయా ఇయనకొరే పని బాట లేదు ఎలా నడుస్తున్నాడో చూడు గుడ్ ఈవినింగ్ డాడీ తాగుచడ విడు రేయ్ లేవరా మొహం చూడు దొంగ పూలు పట్టే వాళ్ళగా ఊదరా నాన్న నాన్న ఊదమంటే పీల్చుకుంటున్నాడు రేయ్ ఊదరా రేయ్ ఊరుకో సంతో ఏంట్రా ఊదమన్నా నా అయ్యో నా పట్టకండి నా మాట వినండి हरिश्चंद्रुडे వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి ఆ ఎక్కడ మేడం ఎంత అయింది 100 రూపాయలు మేడం ఇదిగోండి థాంక్యూ లోపల ఏం జరుగుతుందో तुंदर ఫేస్ మాత్రం దొరికిస్తానట అవును సరే ఓకే అన్నయ్య నేను ఊసిన టీం జరగలేదు జీసస్ నీకు తోడుగా ఉంటారు నేను వెళ్ళొస్తాను స్టీఫెన్ జెనీ నాకు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలి అర్థం కావట్లేదు ప్లీజ్ స్టీఫెన్ ఇది మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చేస్తారు దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈ స్టెల్లా మీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్ చాలా థాంక్స్ జెనీ అరవాలి నేను బయలుదేరుతాను అసలు ఏమైందిరా నీకు గోవిందా అన్నయ్య నిన్ను హీరోయిన్ అనుకుంటున్నాను నువ్వు నోర్మివే ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా అది తట్టుకోలేకపోతున్నాడు మీరంటే వాడికి అంత ప్రేమ
హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉన్నాడని ఒక్క ముక్క కూడా రాసిన పాప అనుకోలేదు? ఈ రోజు ఏమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు? ఆహా,